రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన 894.92 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఆయిల్ కంపెనీస్కి 29వ తారీఖున మేము చెక్ అందించబోతున్నాం అడ్వాన్స్గా. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతిలోనే ముందుకెళ్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అమలు చేయాలని వాళ్ళు కూడా మాకు సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సమయం తక్కువ ఉంది కాబట్టి మొదటి విడతలో, అంటే ఈ దీపావళికి మేము ఇస్తున్న ఈ కానుకల భాగంగా దీనికి మాత్రం ఆ పద్ధతి అవలంబిద్దాం. వచ్చే నెక్స్ట్ సిలిండర్ స్టేజ్ కల్లా ఖచ్చితంగా ఈ వెసులుబాటు కల్పించి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి నిధులు అందే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. దానికి అన్ని విధాలుగా మా అధికారులందరూ కూడా సిద్ధమవుతున్నారు.